నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వేములవాడ రాజన్న ఆలయం సోమవారం కావటంతో భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేకూజాం నుండే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సందర్శించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఆర్ఎండ్ఆర్ కాలనీ పనులను పరిశీలించి వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడల పట్ల యువకులు ఆసక్తి కలిగి ఉండాలని చెందుర్తి ఎంపీటీసీ పులి రేణుకా సత్యంగౌడ్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చెందుర్తి మండల కేంద్రంలో మాజీ సర్పంచు గొట్టె ప్రభాకర్తో కలిసి యువకులకు వాలీబాల్ కిట్ అందజేశారు. యువత సమాజం పట్ల అంకితభావంతో ఉండేందుకు క్రీడలు దోహదం చేస్తాయని వారన్నారు. గ్రామీణ క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచు మరి మల్లేశము, జువ్వాడి సాగర్రావు, లింగంపల్లి అజయ్, చెప్పటి వెంకటేషు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో యువత మంచి యాక్టివ్గా ఉండాలని ఈ సంక్రాంతి సందర్భంగా వాలీబాల్ నెట్టు, భవిష్యత్తులో కూడా సమ్మర్లో కూడా మేము వాలీబాల్ టోర్నమెంట్ పెడదామని, అదేవిధంగా క్రికెట్ కిట్ కూడా మేము కొనిస్తానని ఈ యువత అందరికీ చెప్పడం జరిగింది. ఇది క్రికెట్ వాలీబాల్ మనందరిది, ఒకరిది ఒక్కరిది కాదు, ఏ యువతో కాదు, చందుర్తి గ్రామంలో మనందరం అందరం ఆవిడే, ఇది అందరికీ అందరం కూడా ఆడాలని నేను కోరుకుంటున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరును బీజేపీ ప్రారంభించింది. పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. దీంతో పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ తమ పార్టీ అభ్యర్థులతో పలు వార్డుల్లో ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీ అవినీతి అక్రమాలతో మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఎంపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కేంద్రం నిధులు ఇవ్వటం లేదని, ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ చేస్తున్న మోసపూరిత ప్రచారాన్ని ఈ ఎన్నికల్లో తిప్పికొట్టి బీజేపీ అభ్యర్థుల్నే గెలిపించాలని కోరారు. ఈరోజు ఈ సిరిసిల్ల పట్టణంలో పాదయాత్ర ఇచ్చేయడం జరుగుతున్నది.
ప్రజల నుంచి అనూహ్య స్పందన, విశేష స్పందన వస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సిరిసిల్ల పట్టణంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే ఇది కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి ప్రమేయం కానీ ఏం లేదు. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులను వాళ్ళ నిధులుగా చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం విశ్వాసం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తుంటే ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ ఆయా శాఖల కేంద్ర మంత్రుల ఫోటోలు కానీ లేకుండా వాళ్ళే ఏదో ఉద్ధరించినట్టు ప్రజలు నమ్మించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికా ప్రకటన పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పడేస్తారు కనీసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్న విషయాన్ని కూడా కనీసము ప్రజలకు వివరించకుండా అహంకార పూర్తిగా దోరుతుంది. స్వార్థ రాజకీయాలకు సిరిసిల్ల అనేది ఒక అడ్డాగా మారింది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవాలి, అడ్డదారిలో గెలవాలి, అక్రమ పద్ధతిలో గెలవాలి, ప్రజలను మరోసారి హామీల పేరుతో మోసం చేయాలి అని ఒక ఆలోచనతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ అహంకారపూరిత ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కూడా మున్సిపల్లో కూడా విపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడము, డబ్బుల ఎర చూపించి ఏకగ్రీవంగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇలా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ వాళ్ళ గెలవక ముందే ఇలా బెదిరింపులకు గురి చేస్తున్నారు, డబ్బుల ఎరతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు సమస్యల పరిష్కారం కోసం పోతే మళ్ళీ బెదిరిస్తారు. సమస్యలు పరిష్కరించమంటే డబ్బులు అడుతారు. డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే సామాన్య కార్యకర్తలను, సేవ చేసే దృక్పథం కార్యకర్తలకు, దేశభక్తి ఉన్న కార్యకర్తలను మీ ముందుకు వస్తున్నారు. దయచేసి ఆశీర్వదించండి. ఇలా మీ ఓట్లతో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మన పార్లమెంట్ ఎన్నికల్లో అందరు ఐక్యతను ప్రదర్శించారు. ఎన్ని డబ్బులు ఎదజల్లినా కూడా డబ్బులను పక్కబెట్టి ప్రజాస్వామ్య బద్ధంగా మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ పార్టీ గ్రామాల అభివృద్ధి కానీ, నగరాల అభివృద్ధి కానీ, పట్టణాల అభివృద్ధి కానీ ఒక్క రూపాయి కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పైసలు కానీ, 14th ఫైనాన్స్ కానీ, పార్కుల అభివృద్ధికి, కమ్యూనిటీల నిర్మాణం కోసం, శ్మశాన వాటికల కోసం, రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, నీళ్ల కోసం అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులుస్తున్నది. వాస్తవాలు గ్రహించండి. ప్లాస్టిక్ పై యుద్ధం ప్రకటించాలని ప్రముఖ వైద్యులు గుంటి విజయ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు గుంటి విజయ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. విదేశీ వస్తువులపై నాడు మహాత్మాగాంధీ చేసినటువంటి పోరాటం మాదిరిగా ప్లాస్టిక్ పై ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలన్నారు. భావితరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలన్నారు. ప్లాస్టిక్ వాడకంపై పర్యావరణ కాలుష్యంతో పాటు మానవ జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు డాక్టర్ దంపతులు 50,000 చెక్కును, సర్పంచ్ 5,000 రూపాయలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, గ్రామ సర్పంచ్ అమ్మిరి కల్పనా నగేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొమ్ము రమేష్, ఎండీ ఇస్మాయిల్ గోపాల్, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు పూడుగు రాజు, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనేక కిష్టంపేటలో చూస్తున్నాం మనం. బహుశా 2-3 నెలల నుంచి చాలామంది రోగులు ఉన్నారు, ఆరోగ్యం బాగుంటుంది. ఒక మంచి ఆలోచనతో మిత్రులు, తమ్ముళ్ళు, ఫ్రెండ్షిప్ వాళ్ళు మంచి ఆర్గనైజ్ చేసి వెంకటేశ్వర సార్ని ఒప్పించి వారు కూడా మంచి మానవ దృక్పథంతో, నేను కూడా అక్కడక్కడే విన్నా, బహుశా పెద్ద మనిషి కాకగారి వారి ఆలోచన విధానంతో మేడంగా కూడా ప్రయాణిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. అక్కడక్కడ వారి పేర్లు విన్నా మంచి సేవ చేసే మనస్తత్వం వాళ్ళది. మా ఊరికి రావాలని చెప్పాడు. మీ ఊరు పేరు ఏందా అంటే కిష్టంపేట అన్నాడు. కిష్టంపేట అనగా నాకు ఇష్టమైంది రావాలని. ఎందుకంటే ఊరు కూడా అలాగే ఉన్నది, ఇష్టపడండి అంటాం. ఫస్ట్ రాగానే చుట్టూ హైదరాబాద్ నుంచి దూరం కావచ్చు కానీ మొత్తం పచ్చదనం అండి. నిన్న విమలవాడ గుడికి పోయాము,
ఈ రోజు కూడా డబుల్ డబుల్ అంటే రెండు రోజుల్లో రెండు సార్లు వచ్చాను విమలవాడ. పచ్చదనం అంతా బోర్డు కొట్టడం లేదు, కానీ దూరం ఊర్లోకి ఎంటర్ కాగానే శివాజీ విగ్రహం కనిపించింది. శివాజీ విగ్రహం తర్వాత అల్లూరి సీతారామ విగ్రహం తెలిసింది, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఇది అనిపిస్తుంది మీకు ఈ ఆలోచనలు ఉన్నాయంటే మీకు ప్రతి వాళ్ళు వీరులే అనిపిస్తుంది నాకు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పాల కేంద్రానికి అధిక పాలను సరఫరా చేసిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. పాల ఉత్పత్తిలో ప్రథమ బహుమతిని గుండా గంగయ్యకు, ద్వితీయ బహుమతి ముత్యాల సత్యం రెడ్డి, తృతీయ బహుమతి నోముల రామచంద్రరెడ్డిలు గెలుచుకోగా మిగతా వారికి ప్రోత్సాహక బహుమతులను అందించారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి గుండా మాధవి గెలుచుకోగా, ద్వితీయ బహుమతి నోముల లత, తృతీయ బహుమతి సింగిరెడ్డి సంధ్య గెలుచుకున్నారు. పోటీల్లో పాల్గొన్న మిగతా వారికి ప్రోత్సాహక బహుమతులను అందించారు. కార్యక్రమంలో పాల కేంద్రం అధ్యక్షుడు ఈర్ల లచ్చయ్య, కార్యవర్గ సభ్యులు రూట్ సూపర్వైజర్ ఎల్లయ్య, వేతన కార్యదర్శి కొండమాచార్యులు, టెస్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శ్రీ సుధా సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వ్యక్తులకు నేషనల్ యూత్ ఐకాన్ 2020 అవార్డును ప్రదానం చేశారు. వరంగల్ జిల్లా కాజీపేట బాల వికాస్ సెమినార్ హాల్లో నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో భారతీయ సాహిత్య అకాడమీ సౌత్ స్టేట్స్ జనరల్ సెక్రటరీ జితేందర్ చేతుల మీదుగా కోన్రావుపేట మండలం సుద్దల గ్రామానికి చెందిన దొబ్బల ప్రకాష్ నేషనల్ యూత్ ఐకాన్ 2020ను అందుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రకృతి ప్రకాష్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రకాష్ సమాజానికి సేవలందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. యూత్ ఐకాన్ 2020 అవార్డు తీసుకోవడంతో సమాజం పట్ల తన బాధ్యతను మరింత పెంచిందని ప్రకాష్ అన్నారు. తాను చేస్తున్నటువంటి సమాజ సేవలో ప్రోత్సాహాన్ని అందించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా, డిఆర్ఓ డిపిఆర్ఓ దశరథం గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్రావు, శ్రీ సుధా సేవా సమితి చైర్మన్ సుధామాధురి, హరిమిత్ర అవార్డు గ్రహీత డాక్టర్ దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కోన్రావుపేట మండలం కొండాపూర్లో శ్రీ గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు తిరుకొవెల్లూరు అశోకాచారి, సర్పంచ్ దేవయ్య, ఉప సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు అనిల్, కల్పన, వెంకటేష్ రెడ్డి, వైకుంఠం, పరశురాములు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.